టీడీపీ నాయకులైనా సరే లేదంటే అనేక మంది న్యాయవాదులు ప్రముఖులు అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళలో చాలామంది ఈవెన్ రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పింది ఏంటంటే ఒక మానసిక ఆనందం పొందడమే దీంట్లో ఒక ప్రధాన లక్ష్యం. కేసు నిలబడుతుందా పోతుందా తర్వాత సంగతి పెడితే వారికి ఒక మానసిక ఆనందం కొంతమందికి దీనివల్ల పొందుతారు. ఇందాక మీరు చెప్పినట్టుగా వీడియో బయటికి రిలీజ్ చేయడం లాంటివి కానివ్వండి ఇంకేదైనా సరే అదే అల్టిమేట్ గోలా అనేది ఒక ప్రశ్న అయితే అది దాని ఖరీదు ఎంత అంటే నందో దాని తదనంతర పరిణామాలు. అది అయితే ఒక పాయింట్ అయ్యి ఉండొచ్చాము. మీరు చెప్పిన పాయింట్ అగ్రీడ్. నేను చెప్పే మీరు అంటున్నటువంటిది రఘురామకృష్ణరాజు ఒక ఆరోపణ చేశారు, నన్ను తీవ్రంగా కొడుతూ ఉంటే ఆ వీడియోని ముఖ్యమంత్రి గారికి చూపించారు అనేటువంటిది ఆయన ఆరోపణ. అవును, అది ఆరోపణ. సరే, దానికి సంబంధించి నిజానిజాలు వాట్ ఈస్ వాట్ అని ఆయన దెబ్బలు తర్వాత జరిగినటువంటి అంశాలు. తర్వాత రామోజీరావు గారికి సంబంధించినటువంటి వీడియో అట్లాగే తీసి బయటకు వదిలిపెట్టారు. ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వీడియోని తీసి అట్లాగే బయటపెట్టారు. సరే, ఇది అంశం ఒకటి. కానీ పొలిటికల్ గేమ్ లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ నిర్ణయం చేసి ఉండదు. వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఆలోచన అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది అన్నటువంటి నేపథ్యంలో, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియా టుడే సర్వేలు కావచ్చు, లేదా వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మేము ఎక్కడ అవినీతి చూపిస్తే నిరూపించండి, నిరూపించలేకపోయారు 4.5 సంవత్సరాలైన పదే పదే చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఒక పొలిటికల్ గేమ్ లేకుండా, రాజకీయ యుద్ధం లేకుండా, రాజకీయ వ్యూహం లేకుండా ఈ అరెస్ట్ జరగదు. ఖచ్చితంగా దీని వెనక రాజకీయ పరమైనటువంటి ఒక వ్యూహం, రాజకీయ కురుక్షేత్ర యుద్ధంలో మహాసంగ్రామంలో జరిగేటువంటి దాంట్లో ఎత్తులకి పై ఎత్తులు వేసుకోవటం అనేటువంటి ఒక రాజకీయ ఒక వరవడిలో ఇది జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ గేమ్. ఆ పొలిటికల్ గేమ్ ఏంటి అని అంటే, ఆ పొలిటికల్ గేమ్ మనం జనరల్ గా చూస్తే అంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా ఇంకొక వారం 10 రోజుల్లో లోకేష్ ని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటిది ఇప్పటికే ఒక మెసేజ్ ని ఎవరైతే సిఐడి డీజీ సంజీవ్ కుమార్ ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారు, ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఒక పాయింట్ లో మనం చెప్తే, ఏదైతే అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత లోకేష్ అరెస్ట్కి యువగాళం ఇప్పటికే ప్రజల్లో విస్తృతంగా వెళ్ళింది, ఉధృతంగా వెళ్ళింది. యువగాళాన్ని బ్రేక్ చేయాలి అంటే 3761 కిలోమీటర్ల జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అయింది. మరి లోకేష్ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పాదయాత్ర చేసినట్టు అవుతుంది. కావున దాన్ని బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేయాలంటే ఆయన అరెస్ట్ చేయాలి. ఆయన అరెస్ట్ చేయాలంటే ఏదైతే ఇప్పుడు చెప్తున్నటువంటి ఫైబర్ గ్రిడ్ కేసు రాబోతుంది, లోకేష్ అరెస్ట్కి దాన్ని చౌకగా చూపించి దాన్ని అరెస్ట్ చేయడానికి ముందడుగు వేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు లోకేష్ని అరెస్ట్ చేయడం ద్వారా ఏంటి స్ట్రాటజీ, ఏంటి ఏ వ్యూహం వస్తుంది అని అంటే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఒక భయాన్ని నింపటం, ఒక అధైర్యాన్ని కల్పించటం, నాయకులనే మేము అరెస్ట్ చేసాము ఇంకా మీరంతా అనేటువంటి ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఒక మోరల్గా ఉండేటువంటి ఒక వాళ్ళ మీద నైతిక వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం ద్వారా రాజకీయపరమైనటువంటి ఒక విజయాన్ని సాధించవచ్చు. ఎప్పుడైతే క్యాడర్ కానీ నాయకులు కానీ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎలక్షన్లో రాబోతున్న 3-4 నెలల్లో ఎన్నికల్లో వస్తే ఒక 5 నెలల 6 నెలల్లో మరి అప్పుడు రాజకీయపరమైనటువంటి వ్యూహాన్ని చేయొచ్చు. ఆ రాజకీయపరమైనటువంటి వ్యూహంలో విజయాన్ని సాధించటం కోసం ఇటువంటి వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నారు అనేటువంటి భావన అభిప్రాయాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. ఇది అదేవిధంగా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని ముద్ర వేయడానికి చేస్తున్నటువంటి 2వ అంశం. 3వ అంశం, నన్ను జైల్లో పెట్టించినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడిని ఆ రోజు విమర్శిస్తూ వచ్చారు. తను కూడా జైల్లో పెట్టించేస్తే అది కూడా ఆ కక్ష లేదా ఆ రకమైనటువంటి అంశం కూడా ఒక క్లారిటీ వస్తుంది, ఆ పగ తీర్చుకున్నట్టు అవుతుంది లేదా అనేటువంటి దాంట్లో అనేక కోణాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. రాజకీయ పరమైనటువంటి యుద్ధం చేయటానికి పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తెగించేసింది. ఆ తెగించేసినటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి ఇదంతా కూడా ఈ ప్రక్రియగా చూడాల్సినటువంటి కోణం ఉంటుంది నందు. అంటే ఆ కోణంలో చూస్తే 2 ప్రధానమైన అంశాలు. ఒకటి, పార్టీని పార్టీలో ఉన్నటువంటి మెంబర్స్ని కానీ క్యాడర్ని కానీ భయపెట్టే ప్రయత్నం అయి ఉండొచ్చు అనేది ఒకటైతే, రెండోది ప్రజల యొక్క మూడ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా చాలా ముఖ్యమైన అంశమే. వంశీ గారు, మీరు మీకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది జర్నలిజంలో, మీరు అనేకమైనటువంటి సంఘటనలు చూశారు, ఇలాంటివి ఇంతకంటే దారుణమైన సంఘటనలు మీరు మీ కెరీర్లో చూసుంటారు. ఉదయం నుంచి కూడా మీరు అనేక మందితో ఇంటరాక్ట్ అవుతున్నారు, ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, అక్కడ పరిస్థితులను చూస్తున్నారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా ఖచ్చితంగా టీడీపీ క్యాడర్ పరిస్థితి ఏంటి, ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది అసలు? రైట్. అంటే ఇక్కడ ప్రజల్లో ఒక చాలా అంటే ఇక్కడ పొలిటికల్ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం సూపర్ అంటారు, కానీ తెలుగుదేశం పార్టీ ఇంతకంటే దారుణమైనటువంటి చర్య లేదంటారు.
కానీ పబ్లిక్ మాత్రం చాలా దీని మీద ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఒక బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సంబంధం వాళ్ళ ఆలోచనల్లో ఏంటంటే పబ్లిక్లో ఒక ఒక మోడస్ అంటే ప్రభుత్వం కావాలని ఒక కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసింది. అసలు దీంట్లో ఉన్నటువంటి ఎలిగేషన్స్ కానీ అసలు ప్రజలకు అర్థం కావు. అసలు ముందు స్కిల్ డెవలప్మెంటు లేదా సిమెన్స్ కంపెనీ దీనికి సంబంధించి ఒప్పందం, అసలు ఏంటి సిమెన్స్ కంపెనీ, ఆ జిఎస్టీ వాళ్ళు కట్టకపోతే దాని మీద కేసు అంటారు, ఆ కేసుకు సంబంధించిన ఆరోపణ అంటే ఏమీ లేదంటారు. ఇట్లా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది పొలిటికల్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, డూ ఆర్ డై. ఎందుకు డూ ఆర్ డై అంటున్నానంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ గనక దీన్ని గనక ప్రూవ్ చేయలేకపోతే, దీని మీద గనక దాన్ని బలంగా తీసుకెళ్ళకపోతే, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం. తెలుగుదేశం పార్టీ దీని నుంచి ఖచ్చితంగా ఈ పోరాటం నుంచి ముందుకు వెళ్ళకపోతే, ఈ పోరాటాన్ని జరిపితే తెలుగుదేశం పార్టీ తీవ్ర నష్టం. అంటే ఇట్లాంటి అనేక అంశాలు దీని చుట్టూతో ముడిపడి ఉంటాయి. రాజకీయ పరమైనటువంటి జరుగుతున్నటువంటి కోణంలో ఇట్లాంటి అంశాలు చాలా దీనికి చుట్టుకొని ఉంటాయి. నందు, యా మిగతా మన వాళ్ళతో కూడా మాట్లాడబోతున్నాను, మురళి అండ్ అజిత గారితో కూడా నేను మాట్లాడబోతున్నాను. వారితో మాట్లాడే ముందుగా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, అక్కడ మీరు అక్కడే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి. యా నందు, అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు చూస్తే మరికొద్ది సేపట్లో తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో ఎక్కడైతే అంటే ఇప్పుడు ఇక్కడికే డాక్టర్స్ని తీసుకొస్తున్నారు. డాక్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడే ఆ వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్గా తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక అంశం. రెండో అంశం చూస్తే దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి పాయింట్, ఇప్పుడు అక్కడ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఏంటనేది ఉంటుంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే గవర్నర్ అనుమతి కావాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. గవర్నర్ అనుమతి కావాలి అని అంటే గవర్నర్ అనుమతి తీసుకున్నారా అంటే అనుమతి తీసుకోలేదు. గవర్నర్ అనుమతి తీసుకున్నప్పుడు మరి గవర్నర్ అనుమతి లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం కాబోతుంది. సరే, ఈ అరెస్ట్ చేయాలనుకున్నారు, చేశారు, సరే దీంట్లో న్యాయం ఉందా, ధర్మం ఉందా, చట్టం ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, అసలు అలా అరెస్ట్ చేయొచ్చా, అలా అరెస్ట్ చేయకూడదు, ఎన్ని అధికార యంత్రాంగానికి పట్టలేదు, కనీసమైనటువంటి ఆ బాధ్యతను కానీ కూడా తీసుకోలేదు. అరెస్ట్ చేయాలనుకున్నారు, చేశారు, తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు గవర్నర్ కనుక దీనికి సంబంధించి అనుమతి ఉందా లేదా ఇప్పుడు న్యాయ నిపుణులు దాని మీద పరిశీలన చేస్తున్నారు. ఇది మరి కొద్దిసేపట్లో మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మురళి అందిస్తాడు. నందు, రైట్, థ్యాంక్ యూ వంశీ గారు. టేక్ కేర్ అవుట్ దేర్. మీరు ఫీల్డ్లో ఉన్నారు.